సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యతో కలిసి కూరగాయల విక్రయదారులకు శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలు వీలైనంత మేరకు బయటికి వెళ్ళడం అనేది తగ్గించుకోవాలి. తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్కి కానీ కూరగాయలకు కానీ వెళ్ళిన పక్షంలో ఆ జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పి విజ్ఞప్తిస్తాం. కరోనా వైరస్ దురదృష్టవశాత్తు సూర్యాపేట జిల్లాలో కూడా 8 మందికి రావడం జరిగింది. ఇది దాంట్లో 7 కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, ఒకరు ఇతరులు. అయితే వారందరినీ కూడా ట్రీట్మెంట్ పంపడం జరిగింది. దానితో పాటు వారు ఎవరైతే వారితో ప్రైమరీ కాంట్రాక్ట్లో ఉన్నారో 45 మందిని క్వారంటైన్ పంపడం జరిగింది. వాళ్ళందరి శాంపిల్స్ కూడా పంపడం జరిగింది పరిశీలన చేయడం కొరకు. మిగతా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ను పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం. అధికారులు ప్రభుత్వ సిబ్బంది సూచించే సూచనలన్నిటి కూడా పాటించాల్సిన అవసరం, అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి దూరం పాటించడమే తప్ప దాని మీద మనం చేసే యుద్ధం ఏమి లేదు. ప్రత్యేకంగా కరోనా మీద యుద్ధం చేయడం అంటే దాని నుంచి దూరంగా ఉండడమే, ఒక మనిషి నుంచి మనం దూరంగా ఉండడమే తప్ప ఇంకొకటి కాదు. అదే కనపడేది కాదు మీరు పోయి వాళ్ళు దాన్ని ఫైట్ చేయడానికి దానికి ఏ ఆయుధాలు కూడా లేవు. ఏ తుపాకులు ఏ బాంబులు ఏవి కూడా పనిచేయవు దాని మీద. దాని మీద మనం వేసే బాంబు అంటే మనం దూరంగా ఉండడం ఒకరికొకరు. ఎందుకంటే అది కనపడిన శత్రువు, మనం ఎవరి ద్వారా మనకు సంక్రమిస్తుందో మనకు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొకరు దూరం పాటించడమే దీంట్లో ప్రధానమైనది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో ఇళ్ళలోనే ఉండండి. ఎట్టు అత్యవసరమైతే తప్ప ఎట్టి బస్సులో ఇళ్ళ నుంచి బయటికి రాకండి. కొత్త వ్యక్తులను ఏ పరిస్థితులు కూడా కలవకండి. కొత్త వ్యక్తులకు ఎత్తి బస్సులు 5 ఫీట్ల దూరాన్ని పాటించండి. మీరు కూరగాయల షాపుకి వెళ్ళినప్పుడు కానీ మెడికల్ షాపుకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలు పాటించండి తప్పకుండా. బయటికి వెళ్తే మాస్క్ తీసుకొని వెళ్ళండి. శానిటైజర్ వాడి ఇంటి రాగానే తప్పకుండా సబ్బుతో చేతులు కట్టుకోవడం, వేడితో కడుక్కోవడం, వీలైతే స్నానం చేయడం ఇటువంటివి కూడా పాటిస్తేనే మనకు స్త్రీ రక్షణే తప్ప ఇంకొరు రక్షించేది ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్త తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కూరగాయల మార్కెట్లో కూడా సూర్యాపేటలో ఉన్న అన్ని కూరగాయల మార్కెట్లో కూడా ఆ కూరగాయల విక్రయదారులందరికీ కూడా శానిటైజర్లు అదేవిధంగా మాస్కులు కూడా సప్లై చేయడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వచ్చి శానిటైజర్లు మాస్కులు కూడా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. మరి ప్రజలు వీలైనంత మేరకు బయటికి వెళ్ళడం అనేది తగ్గించుకోవాలి. తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్కి కానీ కూరగాయలకు కానీ వెళ్ళిన పక్షంలో ఆ జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.